ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆన్లైన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరెడ్డి గారు, మార్కెట్లో స్పెక్యులేషన్ అనేది కామన్గా జరిగే ప్రాసెస్. అయితే లాస్ట్ వారం రోజులుగా సినారియో చూస్తే మార్కెట్ సినారియో హిండన్బర్గ్ తర్వాత కంప్లీట్ మార్కెట్స్ బ్లడ్ బాత్లో ఉన్నాయి. అదాని అయితే అసలు అధపాతానికి వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు. అయితే ఇంత వర్స్ట్ సినారియోలో కూడా ఎంత నెగిటివ్ వేవ్ ఉన్నా సరే పుట్ ఆప్షన్లో 10,000 రూపాయలు పెడితే 6 కోట్లు వచ్చాయని చదివాను. ఏంటి అసలు దీంట్లో వాస్తవం ఎంత? ఇంతటి బ్లడ్ బాత్లో కూడా 10,000 రూపాయలతో 6 కోట్లు తీయడం అనేది పాసిబిలిటీ అవుతుందంటారా? డెఫినెట్గా అండి. మొన్న అదాని ఎంటర్ప్రైజెస్లో పుట్ ఆప్షన్లో అంత అయిందండి, 1600 పుట్ ఆప్షన్. అది ఎవరు కొనేవాళ్ళ యొక్క 5 పైసల దగ్గర ఉండేది ఇంతకుముందు. ఒక్కసారిగా మార్కెట్ 35% డ్రాప్ అయ్యేసరి కల్లా ఒకసారి పుట్ ఆప్షన్ డిమాండ్ పెరిగేసి అది ఆల్మోస్ట్ యూనో మీరు అన్నట్టు 6 క్రోర్స్ దాకా వచ్చింది 10,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ. అయితే మార్కెట్ ఎంత పడిద్దని ఎంతమంది తెలుసు ముందే. అందుకని అంటే అంత అయిపోయిన తర్వాత అలా పెట్టుంటే వచ్చి ఉంటుంది అని అనుకోవటం తప్ప ఎగ్జాక్ట్ దాన్ని ఎన్కాస్ట్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా రేర్ అది. ఓకే, అంతెందుకు నిన్న ఫ్రైడే అదాని ఎంటర్ప్రైజెస్ -35% పడింది ఇంటర్డేలో. అది ఐ థింక్ 2:00 దగ్గర 2:25 అనుకుంటా 1,000 రూపాయలు ఉంది. అక్కడ నుంచి వితిన్ 2 అవర్స్ కల్లా 1600 మూవ్ అయిందండి, ఆల్మోస్ట్ 55% మూవ్ అయింది పైకి. ఈక్విటీ మార్కెట్ అండి, వితిన్ 2 అవర్స్ కల్లా 55% మూవ్ అయింది అదాని ఎంటర్ప్రైజెస్. ఎవరైనా అనుకుంటారా? అనుకున్న అంత గట్ ఫీలింగ్ తోటి ఎంటర్ అవ్వలేరు. ఎందుకంటే లాస్ట్ వారం రోజుల నుంచి చూస్తున్న సినారియో తర్వాత, ఎందుకంటే అదానికి సంబంధించిన ఆ మూమెంటం చూస్తే అవును. అందుకని ఎవరైనా గట్ ఫీలింగ్ ఉండి ఒక లాటరీ టికెట్ లాగా చేద్దాం అనుకుంటే తప్ప ఒక స్ట్రాటజీ ప్రకారం ఎవరు ఇలాంటి పనులు చేయరండి. ఇలా చేసేవాళ్ళు నిరంతరం చేస్తా పోతే ఏదో 1 or 2 తగులుతాయి, కానీ నిరంతరం చేసే ప్రాసెస్లో ఉన్న ఆస్తులు మాత్రం 0 అయిపోతుంది. అది కూడా కరెక్ట్. అందుకని నువ్వేదో ఒకటి దాన్ని స్ట్రైక్ చేస్తే ఒకటి తగిలితే రూల్ ఏం లేదు అక్కడ. ఓకే, అందుకని మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా కొంటే అమౌంట్ వచ్చేది, అలా పెరిగితే మంచిది అలా అనుకుంటాం. కానీ ఆ టైంలో సిస్టమ్ ముందు కూర్చొని అంత గట్ ఫీలింగ్ తోటి అంత నేకెడ్ పొజిషన్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, రెగ్యులేటర్స్ అయితే ఎవరు ఉండరు. సో ఇక్కడ ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి, అంటే ఒకసారి 10,000కి 6 కోట్లు వచ్చింది కదా అని చెప్పేసి పెట్టుకుంటా పోతున్నాం, పదే పెట్టుకుంటా 6 కోట్లు కూడా 0 అయిపోతాయి. 6 కోట్లు కూడా 0 అయిపోతాయి, ఎందుకంటే లక్ మీద ఎప్పుడు నడవలేదండి బిజినెస్. ఇట్స్ స్ట్రాటజీ డజ్ మ్యాటర్, అంతే, అది లక్ మీద ఉండదు ఇది. కాబట్టి మార్కెట్ పడటం పెరగటం కాదండి, ఇక్కడ మార్కెట్ ఫాస్ట్గా పైకి పెరిగినా కింద మూవ్ అయినా మనకు డబ్బు వస్తుంది. వై విత్ షార్ట్ సెల్లింగ్ ద్వారా, 2 పుట్ ఆప్షన్ బయ్యింగ్ ద్వారా, లేదా కాల్ ఆప్షన్ సెల్లింగ్ ద్వారా నీకు మనీ వస్తుంది. అందుకని అదానిలో టూ మచ్ మూమెంట్ జరుగుతుంది కాబట్టి బహుశా మార్కెట్ పెరిగేటప్పుడు కాల్ బై చేసిన వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు, లేదా పుట్ సెల్ చేసిన సంపాదించుకోవచ్చు. మొన్న అదాని ఎంటర్ప్రైజెస్లో పుట్టు బై చేసిన వాళ్ళు కనుక డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎందుకంటే స్టాక్ 35% పడింది కాబట్టి. కాబట్టి స్టాక్ మార్కెట్లో అలాంటి ప్రాబిలిటీ ఉంది, కానీ దానికోసం నిరంతరం ట్రై చేస్తే మాత్రం ఉన్నాసులు మాత్రం 0 అయిపోతాయి. స్ట్రాటజీ ప్రకారం చేసే వరకైతే రిస్క్ తగ్గింది, కానీ ఇలా నేకెడ్ పొజిషన్ తీసుకుంటే మాత్రం చాలా కష్టం. అండ్ అప్పుడప్పుడు ఆప్షన్ ఎక్స్పైర్ జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ, అంటే 10 పైసలు కత్త 5,000కి వెళ్ళిపోవటం, 10 పైసలు ఆప్షన్ కత్త, అది ఎవ్రీ ఎక్స్పైరీ చేస్తూనే ఉంటారు. దాన్ని మనం హీరో ఆర్ జీరో గేమ్స్ అంటారు. ఎక్కువ మంది ఏంటంటే ఆప్షన్ ఎక్స్పైరీ రోజు 2:00 అప్పుడు 2:30 అప్పుడు ఎంటర్ అవుతారు, అంటే పుట్టు కాల్ 2 కొంటారు. లెట్స్ సే ఏమో 10 రూపాయలకి వచ్చింది అనుకోండి, 2 కొంటారు, 10, 20 పెట్టేసి. మార్కెట్ ఏటో ఒకటి స్పైక్ అయింది అనుకోండి గట్టిగా, 100 రూపాయలు పోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ప్రాఫిట్ని క్లోజ్ చేస్తారు, లాస్ట్ దాన్ని వదిలేస్తారు అంతే. అట్లా హీరో ఆర్ జీరో గేమ్స్ ఆడతారు ఆప్షన్ మార్కెట్లో ఎక్స్పైరీ అప్పుడు. బట్ వన్ ఆఫ్ ది వరస్ట్ గేమ్స్ ఇవన్నీ అండి. లాంగ్ టర్మ్ వెల్త్ సస్టైన్ అవ్వదిలా ఈ టైప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి. రెండు, ఇలాంటితో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అని నమ్మేవాళ్ళు లక్ ఫ్యాక్టర్తో ఇవన్నీ లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు 100లో ట్రై చేస్తుంటే ఏదో ఒకటి తగలొచ్చు ఇట్లా 100లో, బట్ సస్టైన్ అవ్వాలి కదా ఈ 100 ఏళ్ళలో. అది అందుకని స్ట్రాటజీ లేకుండా, టెక్నిక్ లేకుండా, అచ్చం లక్ మీద ఇలా టూ మచ్ రిస్క్ పనులు చేస్తుంటే లాంగ్ టర్మ్లో వెల్త్ డిస్ట్రక్షన్ అవుతుంది తప్ప వెల్త్ క్రియేట్ చేసిన హిస్టరీ ఎక్కడా లేదు. అందుకని బెటర్ టు స్టే విత్ దిస్ కైండ్ ఆఫ్ యూనో ఇలాంటి లక్ ఫ్యాక్టర్స్ నమ్ముకోవడం మంచిది కాదు. బట్ ప్రాబిలిటీ ఉంది స్టాక్ మార్కెట్లో, నిరంతరం ఎవ్రీ మంత్ ఏదో ఒకటి 10 పైసలు ఉన్న ఆప్షన్ కాస్త ఈజీగా 5 లక్షలు 10 లక్షలు వెళ్ళిపోతూనే ఉంటాయి.
ఓకే సింగిల్ డే 35% మూవ్ అండి, చాలా పెద్ద మూవ్ అది యాక్చువల్ చెప్పాలంటే. ఓకే అది ఈ మధ్య అదనీలు జరుగుతున్నాయి కాబట్టి పెద్ద మూవ్స్ అటు ఇటు ఇటు రోజుకి 30% ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది అదనీలు. ఓకే ఓకే అందుకని పుట్ ఆప్షన్ ఆ రోజు అయింది. నిన్నేమో ఈక్విటీ మార్కెట్ అయింది డైరెక్ట్గా, నేను చెప్పేది ఆప్షన్ మార్కెట్ కదా, డైరెక్ట్ ఈక్విటీయే లోయెస్ట్ నిన్న 1000 ఉంది, హైయెస్ట్ వచ్చేట్లా ఆల్మోస్ట్ 1600 ఉంది. వితిన్ 2 అవర్స్ కల్లా 50% పెరిగినాయి అదని ఎంటర్ప్రైజెస్ నేను ఒక్కరోజే. ఎందుకంటే మొత్తం షార్ట్ కవరింగ్, ఒక్కళ్ళు కొత్త ఎవరు కొన్నాం వాటిని గుర్తుపెట్టుకోండి, మొత్తం ప్యూర్లీ షార్ట్ కవరింగ్. అదాని పోర్ట్స్ కావచ్చు, అదాని ఎంటర్ప్రైజెస్ మొత్తం అదాని గ్రూప్లో బోల్డ్ అండ్ షార్ట్స్ అని ఇంతకుముందు లాస్ట్ 10 డేస్ నుంచి అమ్మిని అవన్నీ తిరిగి కొంటున్నారు తప్ప కొత్తగా న్యూ ఇన్వెస్ట్ ఎవరు ఎంటర్ అవ్వట్లేదు దాంట్లో. కాబట్టి ఇది ప్యూర్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీ, సస్టైన్ అవుద్దో లేదో ఒక 1 వీక్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఇనహో అదాని స్టాక్స్ మొత్తాన్ని అడిషనల్ సర్వేలెన్స్ సిస్టంలో పెట్టారు కాబట్టి ఎవరన్నా దాన్ని బై చేయాలన్నా సెల్ చేద్దామన్నా 100% మార్జిన్ కట్టాలి ఇంటర్డేకి. కాబట్టి ఇంత ముందు అంత మూమెంట్ ఇక్కడ ముందు జరగకపోవచ్చు, నా తెలిసి స్టెబిలిటీ అవుతుంది ఈ టైంలో. ఇంత మూమెంట్ ఇక్కడ ముందు జరగకపోవచ్చు, నా తెలిసి స్టెబిలిటీ అవుతుంది ఈ టైంలో. సో అంటే సో ఎవరికో ఒకసారి లక్ తగిలింది కాబట్టి వేరేవాళ్ళు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసి చేతులు కాల్చుకోవడం కూడా అసలు ఎంకరేజ్ కరెక్ట్ కదా, జీవితాలు తారుమారు అయిపోతాయి. బట్ ఇలాంటి ప్రాబిలిటీ ఉందని చెప్పేసి ఐడియా జనరేట్ చేయడం వరకు ప్రోగ్రామ్ ఉద్దేశం. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. ఇది మా రికమెండేషన్ అయితే కాదు, ప్రేక్షకులు మరొకసారి గమనించగలరు.